దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జివరపు జయరాజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా శనివారం ఏలూరు ఆర్ఆర్ పేట పానగంటివారి వీధిలో సమితి కార్యాలయంలో వర్ధంతి నివాళి ఘనంగా నిర్వహించారు। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి అభివృద్ధికి సాధికారతకు ఎనలేని కృషి చేసినటువంటి దళిత ఉద్యమ నేత జయరాజని పేర్కొన్నారు। అదే విధంగా కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసి వారి యొక్క జీవనోపాధిలో సహాయ సహకారాలు అందించిన గొప్ప మనసున్న వ్యక్తి స్వర్గీయ జిజ్జివరపు జయరాజు అని అన్నారు। ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొని నివాళులు అర్పించిన దళిత నాయకులు మరియు స్నేహితులు ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాళ సుదర్శనరావు, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జిజ్జివరపు ప్రతాప్ కుమార్, 16వ డివిజన్ కార్పొరేటర్ జిజ్జివరపు విజయలక్ష్మి, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, ఎంఆర్పిఎస్ నాయకులు పొలిమేర హరికృష్ణ, ఏలూరు జూట్ మిల్ అధ్యక్షులు పాలడుగు మురళీశ్యాం, ఆర్యవైశ్య సంఘ నాయకులు పైడేటి రఘు, ఎంఆర్పిఎస్ నాయకులు మేతర అజయ్, తోటకూర కిషోర్, దళిత హక్కుల పోరాట సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎండి సలీమా మరియు దళిత హక్కుల పోరాట సమితి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। జిజ్జివరపు జయరాజు ఉంటే ఆ ఆందోళన వేరే రకంగా ఉండేది, వారు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది। కానీ వారిని గుర్తు చేసుకొని ఏ విధంగా గతంలో జయరాజు ఉన్నప్పుడు కార్యక్రమాలు జరిగేవో వాటిని దళిత హక్కుల పోరాట సమితి స్ఫూర్తిగా తీసుకొని దాన్ని కంటిన్యూ చేసి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా 30 స్కీములు రద్దైన వాటిని పునరుద్ధరించుకోవడానికి పునరంకరితం కావాలని చెప్పి నేను తమ్ముళ్ళని కోరుకుంటున్నాను। వారు లేని లోటు మాత్రం ఎప్పటికీ తీరందే, వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేశాను। మరి దళితులకి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆ మహానుభావుడిని జ్ఞాపకం చేసుకుంటాం, సంతోషకరం। అయితే మరి ఈ యొక్క దళిత హక్కుల పోరాట సమితి ఈ యొక్క కార్యక్రమాలని తమ్ముడు మరి ప్రతాప్ జిజ్జివరపు ప్రతాప్ కొనసాగిస్తున్నందుకు మరొక విధంగా సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమాలన్నీ మరి అందరికీ స్ఫూర్తిగా దళితులందరికీ న్యాయం జరిగే విధంగా తమ్ముడు మరి ప్రతాప్ చేస్తున్నాడు కనుక మరి ఈ యొక్క ఆ మహానుభావుని జ్ఞాపకం చేసుకుంటాం। అదేవిధంగా అదే స్ఫూర్తితో ప్రతాప్ యొక్క అడుగుజాడల్లో నడవడం అనేది మన అందరికీ ముఖ్య అంశం, మనందరం పాటించాలి। కీర్తి జేషులు అన్నగారైన జిజ్జివరపు జయరాజు గారు మరి తృతీయ వర్ధంతికి వచ్చిన దళిత హక్కుల పోరాట సమితి అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయబిలాసులు అందరూ కూడా నా ఒక అభిమానం తెలియజేసుకుంటూ మరి అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరి అన్నగారు దళితులకి బడుగు బలహీన వర్గాల వారికి వెళ్ళలేని సేవలు అందించిన మహానమైన వ్యక్తిగా మేము భావిస్తున్నాము। ఎందుకంటే ఎప్పుడు కూడా దళితుల పక్షాన ఉండి పోరాడి వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ హక్కులను కానీ రప్పించడంలో ముందంగిలో ఉండి ఎన్నో సేవలు అందించినందుకు మరి అన్నయ్య గారికి చాలా మేము హృదయ మేము ఆయనకి ఋణపడి ఉంటామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ